నవదుర్గా స్వరూపాలలో అమ్మవారు 9వ రోజు అంటే నవమి నాడు సిద్ధిదాత్రి అనేటటువంటి పేరుతో విరాజమానమవుతున్నారు, కీర్తింపబడుతున్నారు. ఆ తల్లిని ఆరాధన చేస్తే సమస్త సిద్ధులు కరతలామలకమవుతుంది. ఆ తల్లికి జానశ్లోకం ఉంది, సిద్ధ గంధర్వ యక్ష్యాద్యై అసురైరమరైరపి పూజ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. ఎవరు పూజిస్తే వాళ్లకు సిద్ధుల్ని ఒసిగేటటువంటి తల్లి. ఆ తల్లిని తేలిగ్గా ఆరాధన చేయడానికి 27 సార్లు, 108 సార్లు, 1008 సార్లు ఇంకా మేము ఆరాధన చేసుకోగలుగుతాము, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము, మాకు అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అని అంటే 40 రోజుల పాటు అమ్మవారి యొక్క సాధన చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం లభ్యమవుతుంది. అటువంటి సిద్ధిదాత్రీదేవిని ఈ జ్ఞానశ్లోకాన్ని అనుసంధానం చేసి ఆరాధన చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అటువంటి సిద్ధస్వరూపం. అందుకే లలితా సహస్రంలో సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని అని అమ్మవారిని కీర్తిస్తారు వశిన్యాదివాన్ దేవతలు, వ్యాస భగవానుడు. కాబట్టి అటువంటి సిద్ధిస్వరూపము మనకు అష్టసిద్ధులు అని లోకంలో ప్రశస్తి. అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈషిత్వము, వశిత్వము అనేవి అష్టసిద్ధులు. అందులో అనిమ అంటే అణువు కన్నా చిన్నగా మారిపోవడం, మహిమ అంటే ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోవడం, లఘిమ అంటే బరువు తక్కువైపోవడం, గరిమ అంటే కొండంత బరువు పెరిగిపోవడం, ప్రాప్తి అంటే కోరుకున్నది తీర్చుకోవడం, ప్రాకామ్యము అంటే ఎవరు ఏది కోరుకుంటే దాన్ని అనుగ్రహించడం, ఈశిత్వము అంటే అన్నిటి మీద శాసకత్వం ఉండటం, వశిత్వము అంటే ఎవరినైనా వశపరచుకోవడం. ఈ అష్టసిద్ధుల్ని కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కారణం చేత అమ్మవారు ఇవ్వగలదు కాబట్టి, అమ్మవారి యొక్క దృష్టి పడినంత మాత్రం చేత అమ్మవారు అనుగ్రహించగలదు కాబట్టి అమ్మవారికి సిద్ధిదాత్రి అని పేరు. అటువంటి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మ సిద్ధిదాత్రి స్వరూపం, మనకు సిద్ధినిచ్చేటటువంటి తల్లి. అమ్మవారిని పూజిస్తే అన్నిటికన్నా పరమపదం ఏదుందో అమ్మవారి పద సామ్రాజ్యం దానిని మనకు చేర్చుతుంది, అంటే మోక్ష సామ్రాజ్యానికి మనల్ని చేర్చుతుంది. అటువంటి సిద్ధిస్వరూపము అమ్మవారు. నవరాత్రి సిద్ధించింది, నవరాత్రులు పూర్తయింది అనడానికి గుర్తేమిటి అంటే అమ్మవారు అనుగ్రహించడమే దానికి గుర్తు. అందుకే ఏ రోజు చేసినా చెయ్యకపోయినా కనీసం సప్తమి, అష్టమి, నవమి అయినా చెయ్యాలి. అది కూడా మేము చెయ్యలేకపోయామండి ఆటంకాలు ఇబ్బందుల కారణం చేత అంటే అమ్మవారే చెప్పారు, ఒక్క నవమి నాడు నన్ను ఆరాధన చేసి దశమి నాడు నన్ను ఆరాధన చేస్తే నేను చాలా సంతోషించి అనుగ్రహిస్తాను అని చెప్పారు. కాబట్టి అష్టమి, నవమి ఇవన్నీ విశేషమైనటువంటి తిథులు. అందులో ప్రత్యేకించి ఇటువంటి దుర్గా నవరాత్రుల యందు ఆ తిథులు విశేషమైనటువంటి శక్తిని పుంజుకుని ఉంటాయి. కాబట్టి అమ్మవారు ఆ సిద్ధేశ్వరి స్వరూపంలో ఎక్కడుంటారు అంటే శివుడు యొక్క వామార్థ భాగము యందు ఉంటారు. అమ్మవారు, అయ్యవారు ఇద్దరు ఏం చేస్తారు అంటే మనల్ని అనుగ్రహిస్తారు. అందుకే తల్లి దేని మీద కూర్చుంటుంది అంటే వికసించినటువంటి కమలం మీద కూర్చొని శంఖచక్ర గదాపద్మాలను 4 చేతులతోని పట్టుకొని ఉంటుంది. సిద్ధులు, గంధర్వులు అందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారిని పూజిస్తుంటారు. ఈ వికసించినటువంటి పద్మం దేనికి గుర్తు అంటే వికసించినటువంటి ఆ సహస్రార కమలము, ఆ వికసించినటువంటి జ్ఞానమునకు గుర్తు. ఎవరైతే బుద్ధి వికసిస్తుందో, జ్ఞానము వికసిస్తుందో అంటే అమ్మవారి అనుగ్రహం అయిందని గుర్తు. అలా అయింది అందరికి చిహ్నం ఏంటి అంటే అమ్మవారు ఆలోచనలే, అమ్మవారి తలంపులే ఎప్పుడు వారి బుద్ధి ఎందు నిలబడుతుంది. అది సిద్ధిదాత్రి యొక్క స్వరూపం యొక్క ప్రధానమైన అర్థం. అందుకు ఆవిడ కమలం మీద కూర్చుంది అంటే బాహ్యంలో కమలం మీద కూర్చుంది అని అర్థం కాదు. ఉదాహరణకి ఒక బాహ్యంలో ఒక చిన్న కమలాన్ని తెచ్చి దాని మీద ఏమైనా విగ్రహాన్ని తెచ్చి కూర్చోబెట్టి అమ్మవారు ఇలా కూర్చుంది అని బయట వాళ్ళకి ఎవరికైనా చూపిద్దాం అనుకున్నాం అనుకోండి, కమలము ఆ మూర్తిని వహించి నిలబడలేదు. మరి బయట ఎలా చిత్రకారుడు లేదా జ్ఞానశ్లోకాన్ని ఇచ్చినటువంటి ద్రష్టలు దాన్ని ఎలా దర్శించారు అంటే అది బయట దొరికేటటువంటి కమలం కాదు. ఆ కమలం ఎటువంటి కమలము అంటే నీ బుద్ధి కమలము, ఈ సహస్రార కమలము. ఎప్పుడైతే నీ ఆలోచనలు, ఎప్పుడైతే నీ బుద్ధి, ఎప్పుడైతే నీ అడుగులు, ఎప్పుడైతే నీ చూపులు అన్నీ కూడా భగవత్ చిత్తములై భగవతి వైపు నడిచి వెళ్ళిపోతుందో అప్పుడు ఆవిడ ఎక్కడో
నీకు దర్శనం ఇవ్వదు. నీ సహస్రారము యందు నీ యొక్క ఈ బుద్ధి కమలము వికసించి అక్కడే ఆ తల్లి నీ మనస్సు యందు నీ బుద్ధి యందు నీ తల యందు దర్శనమిచ్చి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి దర్శనం కోసం అందరూ తాపత్రయపడుతుంటారు. అటువంటి తల్లి యొక్క దర్శనం నీకు లభ్యమవ్వాలి అంటే కనీసం సప్తమి అష్టమి నవమి లేదా అష్టమి నవమి అమ్మవారికి పరమ యోగ్యమై ఆరాధనాయోగ్యమైనటువంటి తిథి, అది లేదు అంటే నవమి ఒక్కటైనా చేసి దశమి అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. నవమి కూడా చేయకుండా దశమి నాడు అమ్మవారిని ఆరాధన చేస్తామంటే అది ఫలితాన్ని ఇవ్వదు. కనీసం నవమినైనా చెయ్యాలి. ఎందుకు? ఇంత చేసినటువంటి దుర్గా నవరాత్రులు లేదా ఇంత మానవ జన్మ దేని కొరకు అంటే అమ్మవారిని చూడాలి అనేటటువంటి సిద్ధి పొందడానికే. అటువంటి సిద్ధి సిద్ధించేటటువంటి రోజు నవమి తిథి. కాబట్టి అంత గొప్ప తిథి యందు నవమి తిథి యందు అమ్మవారిని సిద్ధిదాత్రి స్వరూపంగా ఆరాధన చేస్తే మన బుద్ధి యందు అమ్మవారు కొలువయ్యుండి మనల్ని అనుగ్రహించి మనల్ని ఏలుకుంటారు. కాబట్టి అటువంటి స్వరూపమైనటువంటి సిద్ధిదాత్రి స్వరూపాన్ని ఆరాధన ఆనాడు చెయ్యాలి. ఫలితం ఏంటి అంటే ఇహలోకంలో ఉన్నటువంటి సమస్త కోర్కెలు తీరి అమ్మవారి యొక్క సామ్రాజ్యానికి మనం అర్హులమవుతాం. అది ఆ ఫలితము. అమ్మవారి యొక్క పాదములను పట్టుకొని ఈ నవమి నాడు సిద్ధిదాత్రీదేవిని ఉపాసన చేయడం కారణం చేత, అలాగే అమ్మవారికి ఏమి నివేదన చెయ్యాలి అంటే పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చెయ్యాలి. అదే దక్షిణాది సాంప్రదాయం. అంటే ఇంద్రకీలాద్రి సాంప్రదాయంలో విజయవాడని అనుసరించి అమ్మవారు ఆనాడు మహిషాసుర మర్దినిగా రాజరాజేశ్వరిగా ఆరాధన పొందుతున్నారు. మహిషాసుర మర్దినిగా అమ్మవారిని పూజించేటటువంటి సందర్భంలో పులిహోర వడపప్పు పానకం నివేదన చెయ్యాలి. రాజరాజేశ్వరిగా అమ్మవారిని పూజిస్తూ ఉండేటప్పుడు శాకాన్నాన్ని అమ్మవారికి నివేదన చెయ్యాలి. అలా నివేదన చెయ్యడం దేని కొరకు? ఏమి పెట్టకపోతే అమ్మవారు అనుగ్రహించరా అంటే కాదు. అదేమిటి అంటే ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాల్ని అందించడానికి పెద్దలు చేకూర్చినటువంటి ఒకనొక సనాతనమైనటువంటి మార్గము. కాబట్టి మన పెద్దలు చెప్పారు అనే గౌరవంతో మనం ఆ మార్గంలోని నడిచి వాళ్ళ పట్ల గౌరవాన్ని మన జీవితాన్ని రెండింటినీ తరింపజేసుకోవాలి. కాబట్టి అత్యంత ప్రశస్తమైనటువంటి ఈ దుర్గా నవరాత్రులు ఆశ్వీజ నవరాత్రులు అందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి సమస్త కోర్కెలను ఈడేర్చుకొని చిట్ట చివరికి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందేటటువంటి అదృష్టాన్ని భాగ్యాన్ని పొందుతురుగాక. స్వస్తి.